నమస్తే, ఓపెన్ డిబేట్కి స్వాగతం. నేను నాగరాజు. ఆంధ్రప్రదేశ్లో అత్యంత శరవేగంగా పరిణామాలన్నీ మారిపోతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి దిగిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం తనదైన శైలిలో ముందుకు సాగుతూ ఉంది. దాదాపుగా 2 నెల కావస్తున్న సమయం లోపల ఆంధ్రప్రదేశ్లో జరిగిన భూభాగోతాలపైన ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఎంత లేదన్నా కొన్ని వేల ఎకరాల కబ్జా అయిందన్నది తేల్చినటువంటి ప్రభుత్వం దీని మొత్తం నిగ్గుదీల్చడానికి అని చెప్పేసి ఒక హైకోర్టు న్యాయమూర్తితో విచారణ చేయించాలని ఒక నిర్ణయానికి వచ్చేసింది. దానికి సంబంధించినటువంటి ఇంకా ఆదేశాలు వెలువడతాయి. అయితే ఇక్కడనే ఒక ఈ తరుణంలోనే ఇలా జరుగుతున్నటువంటి భావించారా, లేకుంటే ఇదేదో తమ పీకకు చుట్టుకుంటుందని అనుకున్నారా తెలియదు. కానీ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇతరుల తెలీదు కొన్ని చర్యలు కూడా వాళ్ళదైన చర్యలు, వాళ్ళు రక్షణాత్మకమైనటువంటి చర్యలు వాళ్ళు చేపట్టారు. ఈ తరుణంలో అసలు ఆంధ్రప్రదేశ్లో భూభాగోతం ఏంటి, అసలు ఏం కానుంది, ఎంత పక్కదోవ పట్టింది, ఈ వ్యవహారాలు ఇప్పుడు అత్యంత చర్చనీయాంశంగా మారాయి. ఇదే అంశంపై మనం కూడా మాట్లాడబోతున్నాం. దీంట్లో మనతో చర్చలో పాల్గొనడానికి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ ఏఎస్ రావు గారు ఉన్నారు. అదే సమయంలో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చంద్రమౌళి గారు, జనసేన అధికార ప్రతినిధి హేమంత్ కుమార్ గారు, మరొక వైపు సీనియర్ రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు, 40 దశాబ్దాల పాటు జర్నలిజాన్ని చేసినటువంటి ఎంకే రావు గారు కూడా మనతో ఈరోజు చర్చలో పాల్గొనబోతున్నారు. అందరికీ నమస్తే అండి. నమస్తే సార్. ఇప్పుడు రావుగా ఎంకే రావు గారితో మాట్లాడదాం, మొదలు పెడదాం. రావు గారు నమస్తే. నమస్తే సార్. ఇక్కడ ప్రతి ప్రభుత్వం అధికారం మార్పిడి తర్వాత కొన్ని లోపాలను గమనిస్తూ ఉంటుంది. ప్రజలు కూడా ఆ ప్రభుత్వం చేసినటువంటి తప్పులకు వ్యతిరేకంగా ఇచ్చినటువంటి తీర్పు ఫలితంగానే ఈ కొత్త ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగిపోయిన తర్వాత అధికారం పగ్గాలు చేపట్టినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఈ భూభాగోతాల మీద ఒక రకమైనటువంటి ఒక తీక్షణమైనటువంటి చర్యని తీసుకుంది. అసలు మదనపల్లిలో జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ కూడా దాంట్లో భాగమే. దాంట్లో ఎవరైతే ఇరుకుతారని భయపడుతున్నారో వాళ్ళంతా చేసినటువంటిది భాగోతమే అని చెప్పేసి కూడా ఈరోజు రెవెన్యూ మంత్రి కూడా చెప్పారు, అనగానే సత్యప్రసాద్. అంటే సార్, అక్కడ ఏ స్థాయిలో జరిగిందనేది ఒక రకమైనటువంటి ఆందోళన, ఒక ఆలోచన అయితే కలుగుతూ ఉంది. రావు గారు, అసలు మీరు సోషల్ ఇంజనీరింగ్లో మీరు చాలా జాగ్రత్తగా చూస్తుంటారు, ప్రభుత్వాలను చూశారు, అసలు గత 5 ఏళ్ల కాలంలో ఏం జరిగి ఉంటుంది సార్? ఇప్పుడు మనకి సార్ మన భారత రాజకీయ చరిత్రని చూసినప్పుడు 1975లో దేశంలో అత్యవసర పరిస్థితిని విధించారు. ఆ అత్యవసర పరిస్థితిని విధించక ముందు కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ అది, రైట్. కానీ 75 అత్యవసర పరిస్థితి తర్వాత జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు అత్యవసర పరిస్థితి కాలంలో జరిగినటువంటి అక్రమాల మీద జస్టిస్ షా కమిషన్ ని ఏర్పాటు చేసింది. అంటే ఒక ప్రభుత్వం మారిపోయిన తర్వాత ఆ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అక్రమాల మీద విచారణ జరపడం అనేటువంటిది భారతదేశంలో దాంతోనే ప్రారంభమైంది. అది వివిధ రాష్ట్రాల్లో జరిగినటువంటి పరిణామాలకు కూడా అదే విధమైనటువంటి కొనసాగింపుగా ఇవాళ జరుగుతున్నాయి. తెలుగుదేశం హయాంలో అమరావతి రాజధాని పేరుతోటి భూదందా జరిగింది, ఇన్సైడర్ ట్రేడ్ జరిగింది, లేదా అసైన్మెంట్ ల్యాండ్స్ ని అక్రమంగా కొనుగోలు చేశారు అనేటువంటి ఆరోపణల్ని వైసీపీ ప్రభుత్వము లేదా పాలక పార్టీ కూడా చేసింది. దాని మీద ఇన్సైడర్ ట్రేడింగ్ పేరుతోటి జరిగినటువంటి ఉదంతంలో అది సుప్రీంకోర్టు దాకా వెళ్ళటం, సుప్రీంకోర్టు అటువంటిది ఏమీ లేదని చెప్పడం, ఇవన్నీ కూడా మనకు తెలిసినటువంటి అంశాలే. ఉపమానానికి వస్తే వైసీపీ హయాంలో జరిగింది అని చెప్తున్నటువంటి భూదందా లేదా భూ కబ్జా,
పేరేదన్నా కానివ్వండి, ఈ అక్రమాలు అనేటువంటి వాటిని ఇప్పుడు నిగ్గజాల్సినటువంటి బాధ్యత, ఎందుకంటే వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం మీద లేదా పాలక పార్టీ మీద అనేకమైనటువంటి ఆరోపణలు చేశారు కనుక వాటి నిజానిజాలని నిగ్గుదేల్చాల్సినటువంటి బాధ్యత ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద పడింది. అందువలన దీన్ని ఏ రూపంలో విచారణ చేస్తారు అనేటువంటిది ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి విధానపరమైనటువంటి నిర్ణయం. ఏం తీసుకున్నా మనకి ఇబ్బందులు, మనకు కావాల్సింది ఏంటంటే వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసినటువంటి ఆరోపణలు లేదా వాటి తీవ్రత ఏ మేరకు జరిగింది అనేటువంటిది ఒక అంశం. అయితే కబ్జాకు గురైనటువంటి ప్రభుత్వ భూముల్ని మళ్ళా తిరిగి స్వాధీనం చేసుకోవడం కావచ్చు, లేదా ఒకవేళ ప్రైవేట్ భూములు ఎవరినైనా బలవంతంగా చేసి ఉంటే వాళ్ళని తిరిగి సొంతదారులకి అప్పగించడం కావచ్చు, లేదా అసైన్మెంట్ ల్యాండ్స్ ఎవరైనా ఉంటే అంటే దళితులు, గిరిజనులు, ఇతర బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి భూములు తిరిగి వాళ్ళకి అప్పగించడం అనేటువంటిది మూడు ప్రక్రియలు జరిగాయి. అది ఏ మేరకు జరుగుతుంది అనేటువంటిది ఇవాళ రాష్ట్రంలో ఆసక్తికరంగా మారింది అనేది మనకి స్పష్టంగా తెలుస్తా ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ ను ప్రవేశపెట్టకుండా అందరికీ తెలిసినటువంటి కారణం ఒకటే, ఏమిటంటే కేంద్రం నుంచి ఆశించిన మేరకు నిధులు వచ్చేటువంటి అవకాశం లేని కారణంగా 2 నెలల పాటు దాన్ని ఆయన వాయిదా వేసుకున్నారు. మరి ఈ 2 నెలల పాటు మరి ప్రభుత్వ కార్యకలాపాలు ఏమిటి అంటే బడ్జెట్ లేదు, కేటాయింపులు లేవు, అందుకని ఈ విధమైనటువంటి వాటి మీద విచారణ అనేటువంటిది దానికి మీద కేంద్రీకరిస్తున్నట్టుగా కనిపిస్తాం. మంచిదే, తప్పు పట్టాల్సిన పని లేదు, కానీ వాస్తవాలను నిర్ధారించడంతో పాటు కక్షపూరితంగా వ్యవహరించారు అనేటువంటి అభిప్రాయాన్ని జనంలో అటువంటి అభిప్రాయాన్ని కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా వీళ్ళ మీదనే ఉంటుంది. ఎందుకంటే గతంలో తెలుగుదేశం మీద అటువంటి ఆరోపణలు చేసి వాటిని నిరూపించలేక జనంలో అభాస్ పాలైంది వైసీపీ పార్టీ లేదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అందువల్ల అది పునరావృతం కాకుండా వీళ్ళు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటారు, ఏ విధంగా అక్రమాలను వెలుగుతీస్తారు అనేటువంటిది ఇవాళ చర్చ అనేది. రావు గారు, ఎస్ రావు గారు నమస్కారం. నమస్కారం రావు గారు, విన్నారా? అభాస్ పాల్ కాకుండా ఉండాలంటే నిజాల నిగ్గు తేల్చాలి. మరొక వైపు ఏ ఆరోపణల పునాదుల మీద విజయం సాధించారో అవన్నీ కూడా నిరూపణ కావాలి, లేక లేనప్పుడు ఇదంతా వేస్ట్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి మాట. రావు గారు కూడా, దాదాపుగా ఎంకే రావు గారు కూడా ఆ అంశాన్ని నిర్ధారణ చేశారు. ఏమంటారు, ఎట్లా చేయబోతున్నారు? మొగరాజు గారు, గత 5 సంవత్సరాల పదవీ కాలంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక ఆరోపణలు చేశాం. తెలుగుదేశం పార్టీ ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి పార్టీ, ప్రజల గురించి పుట్టినటువంటి పార్టీ, ప్రజాస్వామ్య పరిరక్షకులకు పాటుపడే కాబట్టి నిరాధారంగా ఏ విధమైనటువంటి ఆరోపణలు మేము చేయము. మేము చేసినటువంటి ఆరోపణలన్నీ కూడా నీకు తెలుస్తాము ఖచ్చితంగా. ఇంకోటి ఏంటంటే, ఈ రోజు గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అంతకుముందు మేము అధికారంలో ఉన్నప్పుడు, ఆ పదవీ కాలం అంతా కూడా వీళ్ళు ఇందాక చెప్పిన రావు గారు చెప్పినట్టు ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది, రకరకాల అవకతవకలు జరిగాయి, భూదందా జరిగింది అని చెప్పేసి వైసీపీ నాయకులు ఆధారాలు లేకుండా ఎన్నో ఆరోపణలు చేశారు. ఆధారాలు లేకుండా మా నాయకుడి పైన కేసులు పెట్టి 53 రోజులు జైల్లో ఉంచినప్పటికీ కూడా ఏ ఒక్క సాక్ష్యాధారాలు అక్కడ కోర్టులో కానీ ఇక్కడ కానీ నిరూపించలేకపోయారు. అలాంటి పరిస్థితి, అలాంటి పనికిమాలిన పని తెలుగుదేశం పార్టీ చేయదు, చేయబోదు కూడా. ఎందుకంటే మేము ఏ ఆరోపణలు చేసినా ఖచ్చితంగా సాక్ష్యాధారాలతో సహా మేము ఆరోపణలు చేశాము. అదే ఈ రోజు మా జగన్మోహన్ రెడ్డి ద్వారా చేసినటువంటి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా చేసినటువంటి అక్రమాలు, భూదందాలు ఏ విధంగా ఉన్నాయో ప్రతి జిల్లాలో ప్రజలు కోకోలై కూస్తుంది. ఈ రోజు ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, ఏ ఒక్క మండలం కూడా వాళ్ళ అక్రమానికి గురిగా. అంటే ఇక్కడ ఆరోపణలను ఆరోపణలకు పరిమితం కారు, నిరూపణ జరుగుతుందా అనేది అందరు ఎదురు చూస్తున్నటువంటి అంశం. అందరు ఎదురు చూస్తున్న అంశం ఏంటంటే, ఎప్పుడు మేము ఆరోపణలు చేయము, మేము చేసినటువంటి ఆరోపణలు ఖచ్చితంగా ప్రూఫ్ చేస్తాము, ప్రూఫ్ చేస్తాము. రావు గారి వల్ల న్యాయ విచారణ చేపడతాం. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి కూడా ఇదే మాట మాట్లాడారు ఇవాళ, అనగానే సత్యప్రసాద్ చాలా అంశాలు చెప్పారు.
కొన్ని కొన్ని అంశాలు కొన్ని మాటల మీద కీలకమైన అంశం గురించి ఇప్పుడు ఒక ఆయన ఏమన్నారో చూద్దాం ఒక్కసారి, ఆ తర్వాత మళ్ళీ కొనసాగిద్దాం. సీవీ పరిపాలనలో భూ పందారాలు కూడా విపరీతంగా చేశారు. ఆ చేసినటువంటి భూ పందారాలు కూడా దానిపైన సమీక్షించి దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలని కూడా ఈ వచ్చే వారం చేసే రివ్యూలో కూడా తీసుకురమ్మని కూడా చెప్పారు. ఏది ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెట్టారో దాన్ని దుర్వినియోగం అయిపోతే తప్పకుండా దాన్ని అగైన్ రిపీల్ చేసి అంటే వాళ్ళ దగ్గర నుంచి వెనక్కి ఎలా తీసుకోవాలని చెప్పేసి కూడా సమీక్షించడం జరిగింది. మరి ముఖ్యంగా ఏదైతే భూ సర్వే పేరుతో సర్వే అనేది ప్రోగ్రామ్ డిజిటలైజేషన్ అనేది చాలా మంచి ప్రోగ్రామ్, కానీ ఇతనికి ఉన్నటువంటి బొమ్మల పిచ్చితో స్టేట్ నుంచి కూడా ఏదైతే కేంద్రం ఇచ్చినటువంటి సపోర్ట్ని సర్వేకి వాడుతూ స్టేట్ నుంచి కూడా అతని బొమ్మల పిచ్చి కోసం ఈ సర్వే రాళ్ళని చెప్పేసి అయితే పాస్బుక్ల కోసం అని చెప్పేసి ప్రజాధనాన్ని వేస్ట్ చేశారు. దానిపైన చర్చ జరిగింది. ఏదైతే సరిహద్దు రాళ్ళు అతను అతని పేరు మీద చెక్కించుకున్నాడో దాటిల్ని మళ్ళా గ్రామ అభివృద్ధి కోసం ఉపయోగించే విధంగా ఎట్లా చేస్తే బాగుంటుందో, అలాగే ఈ యొక్క సర్వే మూలంగా వచ్చినటువంటి ఉత్పన్నమైనటువంటి ఇబ్బందులన్నిటి కూడా మళ్ళా గ్రామ సభలు పెట్టి అవన్నీ కూడా రెక్టిఫై చేసిన తర్వాతే మిగతా దగ్గర సర్వేలో ముందుకెళ్లే విధంగా ఈరోజు సూచనలు ఇచ్చారు. మొత్తంగా 77 లక్షల రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళని తీయాలంటే మళ్ళీ ఒక 15 కోట్లు ఖర్చు అవుతుంది. ఏదొకటి పేరు తీయాలన్నా కూడా అసలు అతని పేరు ఎందుకు పెట్టుకున్నాడో అతనికి తెలియట్లేదు. అలాగే పాస్బుక్లు కూడా రాబోయే రోజుల్లో పట్టాదారు పాస్బుక్లు కూడా రాజముద్రతోనే, ఎందుకంటే అందరూ గర్వంగా గతంలో చూసేవాళ్ళు, చాలా గర్వంగా పెట్టుకునేవాళ్ళు. ఇతని ఒక ఫోటో పిచ్చితో ఏదో ఉచితంగా ఇచ్చిన విధంగా ఇలా పెట్టిన పరిస్థితి మనం చూసాము. అయితే ఇప్పుడు నూతనమైనటువంటి పాస్బుక్లు దాంట్లో కూడా ఇలా క్యూఆర్ కోడ్ అన్నీ కూడా వచ్చి, ఈ క్యూఆర్ కోడ్ వస్తే ఆటోమేటిక్గా అతని విస్తీర్ణం అతని సైజుతో పాటు ఎక్కడికైతే వెళ్ళాలో దారి కూడా చూపించే విధంగా ఈ యొక్క కొత్త పాస్బుక్లు కూడా రూపకల్పన చేస్తూ ఉన్నారు. గత 5 సంవత్సరాల వైసీపీ పరిపాలనలో భూ పందారాలు. రైట్ అండి, విన్నారు కదా అందరూ. చంద్రమౌళి గారు నమస్తే. చంద్రమౌళి గారు నమస్తే. నమస్తే చంద్రమౌళి గారు, ఏంటి భయపడుతున్నారా? మీకు అదేవిధంగా ప్యానెల్ లో ఉన్నటువంటి వివిధ పార్టీల అధికార ప్రతినిధులకు అదేవిధంగా విశ్లేషకులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్. ముఖ్యంగా చూస్తే భయపడుతున్నారా చంద్రమౌళి గారు? జగన్ చెప్పండి చెప్పండి. చంద్రమౌళి గారు భయపడుతున్నారా? ఏమి లేదు సార్, భయపడేది ఎందుకు సార్? మొత్తం నిజాల నిగ్గు తెలుస్తున్నారు. ఇప్పుడు ఆయన అనగానే సత్యప్రసాద్ చెప్పిన మాటలు విన్నారు. రేపు మాపో జ్యుడిషియల్ ఎంక్వైరీ కాబోతోంది అంటున్నారు. అటు విశాఖ ఇటు ఎక్కడ పడితే అక్కడ విపరీతమైనటువంటి కబ్జాలకు సంబంధించి చేశారనే ఆరోపణలు ఉన్నాయి మీ పార్టీ నాయకుల పైన. జగన్ ఆయనలో వచ్చేసి భూ అక్రమాలు జరిగినాయని చెప్పేసి మా ప్రభుత్వంలో భూ అక్రమాలు జరిగినాయి ఒక ఆరోపణ, అంటే నిరాధారమైనటువంటి ఆరోపణలు మాత్రం చేస్తా ఉన్నారు. దాన్ని నీకు తెలిసిన అంటే కమిటీ వేస్తే నీకు తెలుస్తుంది, అంటే ఏదో కమిటీ వేసిన అంటే నిరాధార ఆరోపణ, అంటే ఆరోపణలకు పసలేని ఆరోపణలు చేస్తూ ఈరోజు ఏదో రకంగా అంటే ఈ యొక్క సూపర్ సిక్స్ మభ్యపెట్టి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను సూపర్ సిక్స్ మభ్యపెట్టి ఏదో రకంగా ఏదో ఒకటి బయటికి తీసుకొచ్చి ప్రజల్లో ఒక ఏదో అవినీతి జరిగింది ఏదో అయిపోయింది నాశనం అయిపోయింది అనేటువంటి ఒక ఏదో ఒక భయాందోళన కలిగించాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం మరి ముందుకు పోతా ఉంది. నేను ఒక మాట అడగమంటారా? చెప్పండి. ఇప్పుడు సూపర్ సిక్స్ మభ్య పెట్టడం అంటే ఈ ప్రభుత్వం ఏర్పడే 2 సంవత్సరాలు అయిందా? 2 ఇయర్స్ అయితేనేమో అరే చేయలేకపోతున్నారు మభ్య పెడుతున్నారు అనొచ్చు. పట్టుమని 2 నెలలు కూడా కాలేదు కదా సార్, వాళ్ళకి ఛాన్స్ ఉంది కదా, టైం ఉంది కదా. మీ నాయకుడు అన్నాడు కదా కొంత టైం ఇవ్వాలి మనం అని. ఆరోపణలు చేయడానికి కూడా ఒక రోజున్నా కూడా సరిపోదు కదా. ఆరోపణలు చేస్తున్నా కదా. తల్లికి వందనం, తల్లికి వందనం అని పిల్లలు ఒక పక్క ఇబ్బంది పడతా ఉన్నారు, ఆరోగ్యశ్రీ ఇబ్బంది పడతా ఉంది, మరి ఆరోగ్యశ్రీలో ఎంతో మంది హాస్పిటల్స్ లో ఇబ్బంది పడతా ఉన్నారు. అదేవిధంగా వచ్చేసి ఈరోజు
మేమైతే 2.27 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిన, ఈ రోజు బడ్జెట్ లో ప్రవేశపెట్టే పరిస్థితులు లేదు. కాబట్టి ఇచ్చేటువంటి అంటే ఈ యొక్క సూపర్ సిక్స్ పంగనామాలు పెట్టి ఏదో రకంగా చేసి ప్రజలు అడుగుతారనేటువంటి ఆలోచనతో ఈ రోజు ముందుకు పోయేటువంటి ఏదో ఒక ఆరోపణలు, నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ మరి ఈ రోజు ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. సూపర్ సిక్స్ ఇస్తారో ఎవరో చెప్పాలి. ఫస్ట్ వచ్చేసి సూపర్ సిక్స్ పథకాలకు వచ్చేసి ఈ రోజు ఏ తల్లికి మాత్రం అంటే పేర్లు మార్చారు, పేర్లు మార్చడం, ఎందుకంటే దేశ నాయకుల పేర్లు కానీ అదేవిధంగా వచ్చేసి దేశానికి సేవ చేసే నాయకులు పెట్టడం అభినందనీయం. మేము కూడా అభినందిస్తా ఉన్నాం మా పార్టీ తరఫు, ఎందుకంటే పథకాలకు పేర్లు మార్చారు, దాన్ని మేము కూడా అభినందిస్తాం. ఈ రోజు అసెంబ్లీలో కూడా అంటే ధైర్యంగా వచ్చేసి ఈ రోజు ల్యాండ్ టైటిల్ యాక్ట్ కానీ అదేవిధంగా ఇసుక తప్ప ఏమన్నా పేద ప్రజల సంక్షేమ మీరు కూడా ఇబ్బంది పడ్డట్టున్నారు కదా, అన్ని పేర్లకు అవే, అన్ని పథకాలకు అవే పేర్లు ఉండడం వల్ల. పేర్లు పథకాలు మార్చడం అంటే పథకాలు మార్చేంత మాత్రం దాన్ని నిధులు ఇస్తే కదా, దాన్ని వాళ్ళకి ఇస్తే కదా. ఏదైనా సరే తల్లికి వందనం మార్చావు, అమ్మ ఒడికి తల్లికి వందనం మార్చావు, మరి విద్యార్థులు ఈరోజు చదువుతా ఉన్నారు, డేటా లేదని చెప్తున్నారంటే మంత్రి ఇప్పుడు దాదాపు 44 లక్షలు ఉంది డేటా, డేటా ఉంది కదా, మీరు అందరికి 15,000 రూపాయలు కాదు కదా. చంద్రమౌళి గారు మీరేమో దాన్ని అంశాన్ని పక్కదో పట్టించడానికి నిరు చూస్తున్నారు, నేను మళ్ళీ పటాలకు ఎక్కించాలని నేను చూస్తా ఉన్నా. చంద్రమౌళి గారు మీరు ఎంత శాతం గెలిపోతా ఉన్నారు, విద్యార్థులు ఇబ్బంది పడతా ఉన్నారు ఈరోజు. ఇప్పుడు ఏంది ఇంతకు భూముల సంగతి ఏంటి? భూముల సంగతి ఆరోపణలు మాత్రం నిరాధారమైనటువంటి ఆరోపణలు మాత్రమే చేస్తా ఉన్నారు. ఎక్కడ కూడా అవినీతి జరిగినట్టుగా ఎక్కలేదు. కానీ దానికి ఒక కమిటీ వేసి నిజనిర్ధారణ చేయాల్సినటువంటిది ఎవరు చేస్తారో, కమిటీ ఏర్పాటు చేసినప్పుడు ఆ కమిటీ తెలుస్తుంది. అంతేగాని ఇప్పుడు రేపటికే తెలుసాలి, రేపటికి ఆ భూముల్లో ఏదో అవినీతి జరిగిపోయింది. కమిటీ ద్వారా మీ ద్వారా వైఎస్ఆర్సిపి నాయకుల ద్వారా భూ కబ్జా జరిగిందంటే మీరు ఒప్పుకొని ఏం చేస్తారు? ఆరోపణలు మాత్రమే, అది కేవలం మీరు వచ్చేసి భ్రమ మాత్రమే జరుగుతా ఉంది తప్ప ఆరోపణలు మాత్రమే ఆ యొక్క ఆరోపణలకు పసర లేదు. ఆరోపణలకు వచ్చేసి ఆ యొక్క నిరాధారమైనటువంటి ఆరోపణలు అది కాదు కదా. ఈ రోజు మీరు సూపర్ సిక్స్ పథకాలకు ఏదో పంగనామాలు పెట్టాలని చెప్పేసి ఈ రోజు ఏదో ఏదో చేస్తాము. ఒక్క నిమిషం రావు గారు, రావు గారు ఒక మాట రావు గారు, రావు గారు ఆగండి ఆగండి రావు గారు, డాక్టర్ గారు ఒక మాట ఆగండి ప్లీజ్. చంద్రమౌళి గారు 1 మినిట్ ప్లీజ్ కన్క్లూడ్ చేయండి ప్లీజ్. మీరు సూపర్ సిక్స్ పథకాలకు ఇస్తారా ఇవ్వాలనేటువంటిది, అదేవిధంగా ఉచిత బస్సు ఎప్పటి నుంచి ఇస్తారనేటువంటిది, అదేవిధంగా 3 సిలిండర్లు, అదేవిధంగా మహిళలు 1,500 రూపాయలు, 15,000 రూపాయలు. సరే ఓకే చంద్రమౌళి గారు, చంద్రమౌళి గారు ఒక మాట, చంద్రమౌళి గారు ఈ నిజంగా కూడా మీరు చెప్పిన పథకాలకు సంబంధించి అమలు కాకుంటే మనం మళ్ళీ పెడదాం సార్, దాని మీద ఖచ్చితంగా మిమ్మల్ని పిలుస్తాము. మీరు ఆ రోజు ఖచ్చితంగా మీరు రండి, మనందరం దాని మీద మాట్లాడదాం. ఎందుకంటే అమలు ఎన్నికల హామీ అమలు కావాల్సిందే, దానికి ఒక సమయం ఉంటుంది. సమయం గడిచిపోయిన అమలు కాకుంటే మనం ఖచ్చితంగా క్వశ్చన్ చేద్దాం, మేము కూడా దాంట్లో మీతో పాటు కలిసి వస్తాం. ఓకే హేమంత్ గారు, పసలేని ఆరోపణల పసరు తీసే వ్యూహాల మీవి? మిత్రులకి పెద్దలకి అదేవిధంగా మన కోటేశ్వర రావు గారు విశ్లేషకుల గారికి సీవీఆర్ యాజమాన్యానికి నాగరాజు గారు మీకు ప్రజలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మీరు చెప్పిన విధంగానే పసరు ఉందా పసరు లేదా పసరు ఉందా అనేది అని నేను మధ్యలో నన్ను దయచేసి డిస్టర్బ్ చేయొద్దండి, నాకు 2 మినిట్స్ చెప్పండి కావాలి. యాక్చువల్గా ఏంటంటే మన చంద్రమౌళి గారు ఏం చెప్పారంటే పథకాల మీద డేటా లేదు అనేసి అనేసి అన్నారు సార్. ఇందాక డేటా ఏది అమ్మకు వందనం మీద డేటా లేదు అనేసి 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 దాని మీద వీళ్ళు డిలే చేస్తున్నారని చెప్తున్నారు సార్. వీళ్ళు ప్రభుత్వంలో ఏదైతే చేశారో అవకతవకలు దాన్ని చేయాలంటే వీళ్ళు చేసిన అవకతవకలు చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ అదేవిధంగా మంత్రులు కూడా సరే వీళ్ళు చేసిన అవకతవకలు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో ఈ అవకతవకల్ని అచ్చుకుంటారు చూసారా. పద్మవ్యూహము పద్మవ్యూహంలో చేసిందంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలనే విషయం ఎక్కడ అసలు ఎవరికి అర్థం కాని పరిస్థితి. దాన్ని పట్టుకునేస్తే పడుకోపోతారు ఏంటి రాసి ఇస్తారు. ఈ విధంగా కూడా దాన్ని ఏదైతే మన ప్రభుత్వ
దీంతో ఈ విధంగా కూడా చెయ్యొచ్చా అన్న దాని మీద పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ కూడా అర్థం కావట్లేదు. ఎట్లా అసలు ఎక్కడ మొదలు పెట్టాలి దీన్ని, వీరు చేసిన అన్యాయాలు అక్రమాలు. సార్ నేను ఒకటి చెప్తాను సార్, గత ప్రభుత్వంలో ఎవరైనా సరే సామాన్య ప్రజలు బయటకు వచ్చి మాకు ఫలానా 2014 నుంచి 2019 టీడీపీ హయాంలో ఫలానా చోట మాకు భూదందాలు జరిగినాయి, మా భూములు ఆక్రమించారని సార్ ఎక్కడైనా కంప్లైంట్ కింద ఇచ్చిన అవకాశాలు కానీ దాఖలాలు కానీ ఎక్కడ ఉందా ఉందా అని సార్ ఒక ప్రశ్న సార్. అదే విధంగా రెండోది సార్, సామాన్య మానవుడి భూ ఎంతంత దందాలు చేశారో ఎంతంత ఆపుదలు చేశారో ఎంతంత కబ్జాలు చేశారని తెలుసని వాళ్ళకి తెలిసిన విధంగా ఈ రోజు మదనపల్లిలో మొదలైందండి కంప్లైంట్ ఇవ్వడము. మాకు న్యాయం చేయండి బాబు అనే చెప్పి సామాన్య ప్రజలు ఈ రోజు వచ్చి అడుగుతున్నారంటే అది మదనపల్లి డివిజన్ నుంచి స్టార్ట్ అయ్యి హేమంత్ గారు మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం హేమంత్ గారు వచ్చి ధైర్యంగా ఈ రోజు నిలబడి హేమంత్ గారు హేమంత్ గారు ఒక మాట ఇప్పుడు అమరావతిలో కూడా ఇన్సైడ్ ట్రేడ్ జరిగిందని చెప్పేసి అప్పట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు, నిరూపించలేకపోయారు. ఆయన ఢిల్లీ వరకు వెళ్ళి బౌన్స్ అయిపోయింది అక్కడ, దాంతో చాలా ఆయనకు వాయిస్ లేకుండా అయిపోయింది. అదే ఇప్పుడు మీరు కూడా పసలేని ఆరోపణలు అనేది అంటున్నారు చంద్రమౌళి గారు. అందుకే ఎగ్జాక్ట్లీ సార్ ఏదైతే వీళ్ళు ఆరోపణ చేస్తున్నారో ఈ టాపిక్ డైవర్టింగ్ సెక్టర్ సార్, ఇది ఏమంటారంటే టాపిక్ డైవర్టింగ్ సార్. మనం అడిగిన ప్రశ్న ఏంటి ఈరోజు ఎక్కడెక్కడ భూదందాల గురించి ఎవరెవరు ఏమేం చేశారు ఎక్కడెక్కడ కబ్జాకు గురైందని దాని మీద మాట్లాడి. ఇప్పుడు సూపర్ సిక్స్ సబ్జెక్ట్ అవసరమా? సూపర్ సిక్స్ వచ్చిన నెలలోనే మొన్న అన్ని ఏదైతే హామీలు ఇచ్చారో ఒక నెలలో మొత్తం కంప్లీట్ చేసేయాలా? ఫస్ట్ గా మేము తీసుకున్నది పెన్షన్ తీసుకున్నాం. సరే మీరు సరే ఒకటి హేమంత్ గారు చంద్రమౌళి గారు అలా చెప్పారు ఓకే, మరి మీరు అసలు విషయానికి రండి. మీరు ఆయన ట్రాప్ లో మీరు పడకండి సార్, ఆ విషయంలోనే ఉన్నారు సార్. ఆయన ట్రాప్ లో మీరు పడకండి. ఏం కావాలి సార్ సార్? ఈరోజు ప్రజలు స్వతహాగా ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని సరే మా భూములు అక్కడ కబ్జా గురైన ఇక్కడ కబ్జా గురైన సార్. గతంలో కూడా తిరుమల వెంకటేశ్వర స్వామికి మహామహా ఈ పెరటాస్ నెల అంటారు సార్, ఆ నెలలో కూడా దాదాపు 100,000 మంది భక్తులు, గరుడ సేవకి దాదాపు 400,000 మంది భక్తులు వస్తారండి తిరుపతి తిరుమల కొండకి. ఆ విధంగా ఈ కంప్లైంట్ ఇవ్వడానికి తండోపు తండాలుగా వచ్చి ప్రజలు స్వతహాగా వచ్చి కంప్లైంట్ ఇస్తున్నారు మా భూములు ఇక్కడ కబ్జా గురైన అక్కడ కబ్జా గురైన అని చెప్పింది. ఈ విధంగా ఏ రోజు దాన్ని స్వతహాగా ప్రజలు వచ్చి కంప్లైంట్ ఇచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు. అదే విధంగా ఈ రోజు మేము ఒకటే అడుగుతున్నాం ప్రభుత్వాన్ని కూడా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా అదే విధంగా సిట్టింగ్ జడ్జి ద్వారా సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. అదే విధంగా ముందుకు పోయి ఎక్కడెక్కడ కబ్జాదారులు ఎక్కడెక్కడ ఏమేమి చేశారో తిరుపతిలో కూడా జరిగిన కబ్జాలు చాలా వరకు ఉన్నాయి సార్. ఇన్సైడ్ ట్రేడింగ్ అనే తెలుసు గతంలో వీళ్ళు ఆరోపణ చేసిన దాంట్లో ఎక్కడ నిజాలు నీకు తేల్చలేకపోయారో అక్కడ హైకోర్టులో మొట్టికాయలు పంపించారు. ఈ రోజు ప్రజలు ఇచ్చే ఏదైతే పిటిషన్లు ఇస్తున్నారో మాకు న్యాయం జరగాలని సార్ అడుగుతున్నారో దాని మీద ప్రతి ఒక్కరికి సరైన సిట్టింగ్ చెప్తే న్యాయం జరిపిస్తే ఎవరెవరి భూమి ఆక్రమణ గురైందో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వాళ్ళకి న్యాయం జరిగేలాగా చేస్తామని ఈరోజు రెవెన్యూ మినిస్టర్ అమెజాన్ సత్యప్రకాష్ గారు కూడా హామీ ఇచ్చారు. అదే విధంగా ఖచ్చితంగా ఈ రోజు సిట్టింగ్ జడ్జితో మేము నేర్చుకున్న దీంట్లో ఇక్కడ నుంచి ఈ అమ్మో ఈ ట్రాన్సాక్షన్స్ అంతా హైదరాబాద్ లో కూడా ట్రాన్సాక్షన్ జరిగినాయి సార్. ఇక్కడ నుంచి పక్క రాష్ట్రాల్లో కూడా ఈ భూదందాల మీద పక్క రాష్ట్రాల్లో కూడా ట్రాన్సాక్షన్ జరిగినాయి. దాని మీద కూడా మొత్తం రైట్ అండి ఓకే హేమంత్ గారు ఓకేనండి. సార్ కోటేశ్వరరావు గారు సార్ ఇక్కడ ఒక వెసులుబాటు కలిగింది, ఎక్కడైనా భూమిని ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనేది ఒకటి వెసులుబాటు కలిగింది. దాంతో వైజాగ్లో ఉన్న భూమిని తిరుపతిలో లేకుంటే తిరుపతిలో ఉన్న భూమిని అట్లా ఇతర ప్రాంతాలు కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు ఏమన్నా ఉపయోగించుకున్నారంటారా? అంటే వీళ్ళు ఏ రకంగా పాల్పడే అవకాశం ఉండేది సార్ వీళ్ళకి? ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఎక్కడ జరిగినా భూమి అనేటువంటిది ఎక్కడ భూమి అక్కడే ఉంటది సార్, ఎక్కడ భూమి అక్కడే ఉంటది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేటువంటిది ఆన్లైన్ లో ఎక్కడి నుంచి ఎక్కడైనా చేసుకోవచ్చు, అది సమస్య కాదు. అదే విధంగా ఆ భూమికి సంబంధించినటువంటి ఎన్కంబరెన్స్ అంటే ఎవరి చేతులు మారింది ఎవరి ఆధీనంలో ఉందని తెలుసుకోవడం కూడా పెద్ద కష్టమేమి కాదు ఈ రోజుల్లో. ఇంతకు ముందు అంటే అన్ని ఈసీ తీసుకోవాలంటే చాలా పెద్ద ప్రాసెస్. ఇప్పుడు ఈసీ తీసుకోవడానికి మనం ప్రభుత్వ కార్యాలయాలకి లేదా రిజిస్టర్ ఆఫీసులకు కూడా వెళ్ళొచ్చు. మనమే వెబ్సైట్ లో
మన కంప్యూటర్ లోనే దాన్ని కాపీ కూడా తీసుకోవచ్చు, ఏం జరిగింది ఏమిటనే తెలుసుకోవచ్చు. అయితే లీగల్ గా ఒకవేళ వెళ్ళాల్సి వచ్చినప్పుడు అది ప్రభుత్వం ఆమోద ముద్రతో రావాలి ఆయా శాఖ. అందుకని ఆ సౌలభ్యం ఉన్నది. ఇక్కడ సమస్య ఏంటంటే మన హేమంత్ గారు చెప్పినా లేకపోతే అనగానే సత్యప్రసాద్ గారు చెప్పినా సిట్టింగ్ జడ్జి తోటి చేయిస్తాము అనేటువంటిది అది అతిశయోక్తి తప్ప అది వాస్తవ ప్రాతిపదికన చెప్పేటువంటి అంశం కాదు. ఎందుకు అంటే ఈ ఇటువంటి అంశాల మీద ఎక్కడా ఇంతవరకు దేశంలో ఏ రాష్ట్రంలో గానీ లేదా ఎక్కడా గానీ సిట్టింగ్ జడ్జిల్ని విచారణకు కేటాయించినటువంటి ఉదంతాలు లేవు. ఎందుకంటే మన న్యాయ వ్యవస్థలో జడ్జీల కొరత ఉన్నది, వాళ్ళకి ఆల్రెడీ పనిభారం ఉన్నది. అటువంటి జడ్జీలని ఆ బాధ్యతల నుంచి తాత్కాలికంగా తప్పించి వీటికి కేటాయించినటువంటి ఉదంతాలు లేవు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం అడిగినా గానీ హైకోర్టు గానీ సుప్రీంకోర్టు గానీ ఆ విధంగా కేటాయించేటువంటి అవకాశాలు లేవు. అందువలన వాస్తవాల ప్రాతిపదికనే ఎవరితో రిటైర్డ్ జడ్జితో చేయిస్తారా లేకపోతే ఒక కమిషన్ లాంటిది ఏమన్నా వేస్తారా ఇద్దరు ముగ్గురు సభ్యులు ఉన్నటువంటిది ఎట్లా అనేటువంటిది వేరే తప్ప మేము సిట్టింగ్ జడ్జితో వేయిస్తామని చెప్పేసి అధికార పార్టీ చెందినటువంటి ప్రతినిధులు చెప్పేట్లయితే జనం నమ్మరు. ఎందుకంటే సిట్టింగ్ జడ్జిలతో ఇంతవరకు ఎక్కడ జరగలేదు. అది సార్ ఒక మాట తెలంగాణలో కూడా ఇంతే జరుగుతున్నట్టుంది కదా, రిటైర్డ్ జడ్జిలతోనే నడుస్తున్నట్టుంది కమిషన్స్. ఎక్కడైనా అంతేనండి, ఎక్కడైనా అంతే. సిట్టింగ్ జడ్జిల్ని చట్టంలో కేటాయించడానికి అవకాశం ఉన్నా గానీ ఆ విధంగా ఎక్కడ ఆచరణ లేదు, వెసులుబాటు లేదు. ఇంతవరకు దేని మీద సిట్టింగ్ జడ్జి లేదు, ఇంతకంటే పెద్ద ఉదంతాలు వాటి మీద కూడా సిట్టింగ్ జడ్జిస్ అనేటువంటివి లేవు కదా దేశంలో గాని రాష్ట్రాల్లో గాని. అందుకని మేము చర్చల్లో ఆ విధంగా మాట్లాడారు అనుకోండి అధికార ప్రతినిధులు జనం దాన్ని డిఫరెంట్ గా అర్థం చేసుకుంటారు. వాళ్ళు ప్రాతిపదికగానే మాట్లాడాలనేది. డాక్టర్ రావు గారు, డాక్టర్ రావు గారు, ఎందుకంటే వాస్తవంగా రావు గారు మన కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా విపరీతమైనటువంటి పనిభారం ఉంది జడ్జిల పైన. ఉదాహరణకి ఈ 5 ఏళ్ల కాలంలో తెలంగాణ హైకోర్టుని చూసుకుంటే 5 లక్షల కేసులు పెరిగిపోయినాయట. నిన్న ఆ నివేదిక వచ్చింది, 5 లక్షల కేసులు, కొత్త కేసులు, పాత వాటికి కొత్తగా 5 లక్షల కేసులు పెరిగితే ఎప్పుడు కావాలి? 5 ఏళ్లలో జడ్జిల మీద విపరీతమైనటువంటి పరిభారం ఉంది. గతంలో ఒక జడ్జి చెప్పారు, ఇలహాబాద్ హైకోర్టు జస్టిస్ చీఫ్ జస్టిస్ చెప్పారు, అసలు ఉన్నటువంటి కేసులన్నీ చేసుకుంటూ పోతే పదిహేను సెకండ్లకు ఒక కేసు పరిష్కరిస్తే తప్ప పెండెన్స్ అంతా కంప్లీట్ కాదన్నారు. 15 సెకండ్లకు ఒక కేసు అనేది తీర్పు అనేది సాధ్యం కాదు. అంటే ఎంత తీవ్రత ఉంది వాళ్ళ పైన అనేది చెప్పడానికి ఆయన ఆ అంశాన్ని వాడారు. అయితే ఇక్కడ రావు గారు, సరే ఈ సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి కాకపోయినా లేకుంటే రిటైర్డ్ హైకోర్టు సీజనో లేకుంటే హైకోర్టు జడ్జి రిటైర్డ్ జడ్జి గారితో ఇప్పుడు తెలంగాణలో అట్లాగే జరుగుతూ ఉన్నాయి, రెండింటి మీద కమిషన్స్ వేశారు. ఆ రకంగా చేస్తే చేయొచ్చేమో. అంటే నిజంగా మీ దగ్గర అంత ఆధారాలు ఉన్నాయా, నిజంగానే అంత జరిగిందా ఏఎస్ రావు గారు? ఇప్పుడు ఉన్నటువంటి సిట్టింగ్ జడ్జి 15 సెకండ్లకు ఒక కేసు విచారణ చేస్తేనే ఖచ్చితంగా కేసులన్నీ సాల్వ్ అవుతుందని చెప్పారు కదా, వాటికి వాస్తవమే. ఎందుకంటే నేరస్తులు చట్టంలో ఉన్నటువంటి నొసుగులతో కాలయాపన కేసుని ట్రాక్ చేయడము, కాలయాపన చేయడము, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అది ఒక ప్రక్రియ. ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు ఉన్నటువంటి విషయము సిట్టింగ్ జడ్జి తో ఉన్నటువంటి విచారణ ప్లస్ రిటైర్డ్ జడ్జి తో ఉన్నటువంటి విచారణ కొద్దిగా వ్యత్యాసం ఉంటది. సిట్టింగ్ జడ్జి తో ఉంటే ఏంటంటే జ్యుడిషియల్ పవర్ ఎక్కువ ఉంటది, ఇంకో డైరెక్ట్ ఇది కేసులో ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి. ఇంకో రిటైర్డ్ జడ్జి తో వేస్తే కమిటీ లాగా చేస్తారు, కమిటీ ఆర్గనైజ్ చేసి దానికి కమిటీ చైర్మన్ రిటైర్డ్ జడ్జి అసలు ఉందా అండి, అసలు జరిగిందా అండి? నిపుణులతో కమిటీ చేస్తారు కాదండి, ఏది ఏమైనప్పటికీ కూడా సార్ రావు గారు అసలు జరిగిందా, అసలు కుంభకోణం జరిగిందా? అదే చెప్తున్నా కమిటీ పాయింట్ ఉంది. ఇప్పుడు ఏ కమిటీ వేసినప్పటికి కూడా మా దగ్గర మొత్తం సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి, ఆధారం లేకుండా మేము ఆరోపణ చేయలేదు కాబట్టి పూర్తి ఆధారాలతో సహా మేము నిరూపించబోతున్నాం, నిరూపిస్తాం కూడా, నిరూపించి తీరుతాం. ఎవరైతే దోషులుగా తేలుతారో వాళ్ళందరినీ కూడా కట్టకడాల వెనుక నెట్టడం ఖాయం. ఆ తర్వాత చట్టం తన పని తను చేసుకోబోతుంది ఖచ్చితంగా. మేము ఎవరితో పాటు ఈ వైసీపీ వాళ్ళు చెప్పినట్టు కక్ష సాధింపు చర్యలకు మేము ఎప్పుడు దిగట్లేదు. ఖచ్చితంగా న్యాయబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా మేము ప్రజాస్వామ్యంలో మా యొక్క
వాల్యూ ఏముంది, ప్రజాస్వామ్యంలో ఏ విధంగా పరిపాలన కొనసాగించో ఆ విధంగా పరిపాలన కొనసాగిస్తున్నావు. గత 5 సంవత్సరాల పదవీ కాలంలో ప్రజాధనాన్ని, ప్రభుత్వ ధనాన్ని, ప్రభుత్వ ఆస్తులను, ప్రజల యొక్క సంపదను ఏ విధంగా వీళ్ళు దోచుకున్నారో సాక్ష్యాధారాలతో సహా ఖచ్చితంగా మేము ఏ కమిటీ చేసినప్పటికీ కూడా విచారణ కమిటీ, ఆ విచారణ కమిటీ ముందు పెడతాం. ఖచ్చితంగా మా యొక్క సాక్ష్యాధారాలు ఈ యొక్క విచారణ కమిటీని ప్రభావితం చేసిన విధంగా ఉంటాయి, దోషులను వెలికి పట్టి దోషులకు శిక్ష పడే విధంగా ఉంటాయి. రైట్ అండి. ఇక్కడ మనం ఒక అంశాన్ని గమనిస్తే, రావు గారు, డాక్టర్ రావు గారు చెప్పండి, దాదాపుగా ఇప్పుడు కొన్ని 17 లక్షల ఉదాహరణకి మన ఈ భూ సర్వేకి సంబంధించింది చూస్తే, మన స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉన్నాం, ఇప్పుడు ఇక్కడ 47 లక్షల సర్వే రాళ్ళు ఉన్నాయి. 47 లక్షల సర్వే రాళ్ళను పాతింది ఏపీ గవర్నమెంట్. వాటి అన్నిటి మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంబ్లము, తర్వాత జగన్మోహన్ రెడ్డి ముద్ర కూడా ఉంది. ఇవన్నీ తీసేస్తారంటే, ఇప్పుడు ఇవన్నీ తీసేయాలంటే ఇప్పుడు దాదాపు ఒకటి కాదు రెండు కాదు సార్, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క పిచ్చి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డికి ఫోటోలు పిచ్చి, మొన్న ఎన్నికల ముందు కూడా ఈ మేనిఫెస్టో ప్లస్ వీళ్ళకి ప్రచారం గురించి సిద్ధం అని చెప్పేసి అగ్గిపెట్టల మీద, కాండం డబ్బాల మీద, ఇంకా రకరకాల బాత్రూమ్ల పైన, పబ్లిక్ టాయిలెట్ల పైన కూడా ఆయన ఫోటోలు వేసుకున్నాడు. ఫోటో పిచ్చుంటే దానికి మనం ఏం చేయగలుగుతాము? అందుకే ప్రజలు, దాదాపు గారు, రావు గారు, ప్రజలందరూ కూడా అయితే ఒకటండి, ఇక్కడ ఆయన వేసుకున్నాడు ఓకే, వాటిని తీయాలి. ఇప్పుడు వాటిని తీయడానికి 15 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందట. ఇప్పుడు ఇందాక సత్యప్రసాద్ గారు, అనగానే సత్యప్రసాద్ గారు, చంద్రమౌళి గారు కానీ ఈ రోజు ఏంటంటే, ఏమైందంటే, ఇవన్నీ ఏదో పక్కన పెట్టి ప్రజలు మొదలుపెట్టినటువంటి కార్యక్రమం, ఎక్కడ పోయింది కాబట్టి ఒక్క నిమిషం రావు గారు, ఏం అర్థమైతే లేదు, ప్లీజ్ ఆగండి రావు గారు, చేపట్టాల అని చెప్పేసి చంద్రమౌళి గారు ఇప్పుడు విపక్షాలు చేసినటువంటి ఆరోపణలన్నీ, ఎన్నికల ప్రచార సందర్భంగా చేసిన ఆరోపణలన్నీ జనం నమ్మారు. నమ్మే మీకు 11 సీట్లు ఇచ్చారు, వాళ్ళకి 104 సీట్లు ఇచ్చారు. అయితే దీంట్లో అత్యంత డేంజర్గా మీకు మీ పాలిట ఉరి లాంటి మా అంశం ఈ భూ సర్వేకి సంబంధించింది అని మీరు ఒప్పుకుంటారా? ఒకటే ఒకటండి, ఇక్కడ కూడా జరిగినట్టు అంటే ఒకటే నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తా అంటే ఆరోపణలు ఎక్కడ, ఊరికి ఆరోపణల వరకే కదా, ఎక్కడ జరిగింది అనేటువంటి జనం భయపడ్డారా లేదా? జనం భయపడి నమ్మారా లేదా? 40% ఓట్ బ్యాంక్ ఇచ్చారు మా పార్టీకి, 40% ఓట్ బ్యాంక్ ఇచ్చారు అంటే అక్కడ మూడు పార్టీలు కలవడంతో వాళ్ళకి ప్రతిపక్ష హోదా లేదండి, పార్టీ ఉంది కదా, పార్టీ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి రెండు ప్రధానంగా ఉన్నటువంటి తెలుగుదేశం ఒకటి, అదే విధంగా వచ్చేసి వైఎస్ఆర్సీపీ అనేటువంటి రెండు పార్టీలు ఉన్నాయి. కాబట్టి ఈ రోజు వచ్చేసి ఒకటి అటు ఒకటి ఇటు ఉంది కాబట్టి రెండు పార్టీలు ఉన్నాయి. మరి అలాంటప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినంత మాత్రం మా యొక్క గలం వినిపించడానికి కూడా ఆస్కారం ఉంటుంది, నా ఇందులో తప్పు లేదు. ఉన్నటువంటి ప్రభుత్వ సమయాన్ని వృధా చేయకుండా ప్రజలకు ఏం చేస్తారో చెప్తూ ప్రజలకు ముందుకు సాగాలి తప్ప ఈ యొక్క ఆరోపణ. చంద్రమౌళి గారు మరి ఓకే చంద్రమౌళి గారు, మీ వాయిస్ వినిపించే అధికారం సార్, మీ వాయిస్ వినిపించేటటువంటి హక్కు మీకుంది. ఓకే, మరి ఎక్కడ అసెంబ్లీలో ఎప్పుడు వినిపించబోతున్నారు మీ వాయిస్?
ఎప్పుడు అసెంబ్లీకి వచ్చినప్పుడు వచ్చినప్పుడు ప్రధానంగా ఇవ్వాలంటే రెండు పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు ఎప్పుడు కనిపిస్తారు ప్రతిపక్ష పార్టీ ఇవ్వాలి? ఎక్కడైనా కూడా ఉన్నటువంటి సందర్భం అక్కడ కూడా అవమానం జరుగుతా ఉంది. కాదండి, కాదు 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 కాదు, ఎందుకంటే ప్రతిపక్షం అనేటువంటి తన విచక్షణ వదిలేస్తారు లేకుండా చేస్తే ఇష్టానుసారం చేసుకునేదానికి అసెంబ్లీ కూర్చోకుండా బయట కూడా తప్పకుండా వచ్చి మేమేమో ఉండాలి. ఓడిపోయిన నాయకులను కూడా ఓడిపోయిన ఎమ్మెల్యేలను కూడా తీసుకొని వచ్చి అసెంబ్లీ ప్రయత్నిస్తే అడ్డుకోరా? ప్రజలు మిమ్మల్ని ఎన్నుకొని అసెంబ్లీలో ప్రజాపక్షం మాట్లాడతారండి. నాకు అసెంబ్లీలో ప్రత్యేక ప్రతిపక్ష హోదా ఇవ్వండి. నా కారణం లేని అసెంబ్లీ ఫార్టీ పర్సెంట్ ఓటర్ లేక సమస్య నిర్మించింది. ఓట్ బ్యాంక్ ఏంటంటే ఫస్ట్ 40% ఓట్ బ్యాంక్ తీసుకో అంటే 40%. ఓకే ఓకే, చంద్రమౌళి గారు, చంద్రమౌళి గారు, చంద్రమౌళి గారు, మీ దగ్గర అసలు ప్రశ్నలకు మీ దగ్గర జవాబు లేదని మాకు అర్థమైతా ఉంది. చంద్రమౌళి గారు, చంద్రమౌళి గారు, మీరు మెల్లిగా ట్రాక్ తప్పిస్తున్నారు. మీ దగ్గర అసలు ప్రశ్నలకు జవాబు లేదు. ఓకేనా? సరే కోటేశ్వరరావు గారు, కోటేశ్వరరావు గారు, ప్లీజ్ ప్లీజ్ చెప్పండి, చెప్పండి, మాట్లాడండి. మీరు కరెక్ట్, ఇది మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. ప్లీజ్ 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 ఏమన్నానంటే సార్, ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు గతంలో 5 ఏళ్ళు పాలించమని. మీరు ఎంతవరకు పాలించారో అన్ని తెలిసిపోయింది. ఇప్పుడు ప్రభుత్వంలో నుంచి మీరు అవసరం లేదని 11 సీట్లు ఇచ్చారు. కనీసం మీ నియోజకవర్గం ఏదైతే ఉందో, పురుగుల ఉందో, కనీసం ఆ ప్రజలకైనా న్యాయం జరిగే దానికోసం అన్నా సరే మీరు అసెంబ్లీలో ప్రజా గలం విప్పాలి. కానీ కరెక్ట్ గా అసెంబ్లీ జరిగే సమయానికి మేము ఢిల్లీకి పోతాము. ఎక్కడ సమస్య? ఎక్కడ పోయి ధర్నా చేస్తారు? అక్కడ అక్కడ ఇండియా కూటమి. సరే సరే, ఇక్కడ రైట్ అండి, రైట్ అండి. సార్ కోటేశ్వరరావు గారు, సార్ కోటేశ్వరరావు గారు, కోటేశ్వరరావు గారు, కోటేశ్వరరావు గారు, సార్ 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 సార్, ఇక్కడ ఇందాక మనకు ఇవాళ ప్రెస్ మీట్లో ఓవరాల్గా ఆయన చెప్పింది ఏంటంటే సార్, సరిహద్దు రాళ్ళన్నీ మార్చేస్తున్నాము, కొత్త పాస్బుక్లు మనకి ఇందాక విజయలో కూడా చూపించారు ఆయన, కొత్త పాస్బుక్ ఒక నమూనా పాస్బుక్ కూడా చూపించాడు. దాదాపు 20 కోట్ల కొత్త పాస్బుక్లు ప్రింట్ చేస్తున్నారట. అదే సమయంలో కూడా దాంట్లో భాగంగానే ప్రక్షాళన చేస్తున్నామని చెప్పేసి అనగానే అంటారు. అదే సమయంలో 47 లక్షల సరిహద్దు రాళ్ళు మార్చడానికే 15 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయట సార్. అంటే ఇదంతా వేస్ట్ ఆఫ్ పబ్లిక్ మనీ కదా సార్ ఇదంతా? ఇప్పుడు వేస్ట్ అనేటువంటిది దానికి వచ్చేసరికి మీరు చెప్పినట్టుగా నిజంగానే వేస్టే. కానీ కానీ ఆ విధమైనటువంటి ప్రక్రియ అనేటువంటిది మరి చట్టబద్ధంగా కానివ్వండి లేదా నైతికంగా కానీ అది సరైనటువంటి చర్య కాదు. అందువలన దాన్ని ఆ విధంగా డిఫేస్ చేసి మళ్ళీ ఆ రాళ్ళని ఉపయోగిస్తారు, అందుకు అయ్యేటువంటి ఖర్చు గురించి మంత్రి చెప్పారు. దాంతో దానిలో నాకేమి తప్పని అనిపించట్లేదు. ఇక్కడ సమస్య ఏంటంటే ఫోటోల పిచ్చి గురించి సందర్భం వచ్చింది. దేశంలో నరేంద్ర మోడీ గారు పెద్ద ఫోటోలు పిచ్చాడు. ప్రజల సొమ్ముతో కరోనా వ్యాక్సిన్ వేసి ఆ సర్టిఫికెట్ల మీద ఆయన ఫోటోలు వేయించుకున్నాడు. అంటే దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రికి ఆ విధమైనటువంటి పిచ్చి ఉన్నప్పుడు
మరి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాళ్ళకి అదే బాటలో నడుస్తారు. ఒకటి ఎందుకంటే నిర్మలా సీతారామన్ కూడా మా ఫోటోలు ఎందుకయ్యారు మా కేంద్రం నుంచి వచ్చేటువంటి అని చెప్పేసి ఆమె స్వయంగా బహిరంగంగానే అడిగారు. తెలంగాణలో కామారెడ్డి జిల్లాలో, తెలంగాణ కామారెడ్డి జిల్లాలో అడిగారు. అంతేకాదు ఇప్పుడు ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఈ ఫోటోలు పిచ్చనేటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా తక్కువ లేదు. టు బి ఫ్రాంక్, గతంలో చంద్రన్న తోపా పేరుతోటి మరొక పేరుతోటి ఆయన ఈ ఫోటోలు వేయించుకునే కదా పంపిణీ చేసింది కిట్ల మీద. సార్ సార్ ఎస్ ఎస్ మీరు అన్నది ఓకే. అట్లా చాలా మంది మీరు అన్నట్టుగా ఈ రంజాన్ తోఫా, చంద్రన్న కానుక, ఈ దీంట్లో తర్వాత ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు ఆయన కూడా వాళ్ళ బొమ్మలతో చేశారు. ఎస్ సార్ సార్ ఇక్కడ సార్ కోటేశ్వరరావు సార్ ఇక్కడ ఒక మాట సార్, ఇప్పుడు ఊరూర రాళ్ళు వేశారు సార్, సరిహద్దు రాళ్ళు సర్వేల పేరిట. ప్రతి సర్వే రాయి మీద ఆయన బొమ్మ, జగన్మోహన్ రెడ్డి బొమ్మ, మూడు రంగుల చిహ్నం, వాళ్ళకి సంబంధించినటువంటి పార్టీ రంగు చిహ్నం. ఇవాళ మన పల్లెల్లో ఎటన్నా వెళ్తే ఏపీలో ఎటు చూసినా జగన్మోహన్ రెడ్డి బొమ్మ అయితే కనపడేలాగా పెట్టుకున్నారు. ఇది మరీ ఎక్స్ట్రీమ్ కాదా సార్? ఇది డెఫినెట్ గా ఎక్స్ట్రీమే. నేను ఏమంటున్నానంటే డెఫినెట్ గా ఎక్స్ట్రీమే. తెలుగుదేశం పార్టీ హయాంలో చెట్లకు కూడా పసుపు రంగు వేశారండి. చెట్లకి శ్మశానానికి అనేక వాటికి పసుపు రంగు వేశారు. అందుకని ఆ రంగులు పిచ్చి ఫోటోలు పిచ్చి అనేటువంటి దానిలో ఇచ్చేటువంటి రేషన్ దుకాణాలు సంచలనం కూడా వేశారు కదా. కుడి ఎడమలు తప్ప అందరికి ఆ విధమైనటువంటిది ఉంది. ఎందుకంటే అది ప్రజల సొమ్ముతో పరిపాలించేవాళ్ళు. ఇప్పుడు గతంలో రాజులు రంగప్పలు జనం సొమ్ముతో వేసి తమ పేర్లతో శాసనాలు లేదా తమ పేర్లతో విగ్రహాలు ఇటువంటివన్నీ చేసుకున్నారు. ఆ పిచ్చ మళ్ళా దేశంలో రాష్ట్రంలో కూడా మొదలైంది. అది తప్పది, ఎవరు చేసినా తప్పే. అందుకని ఒకటి. రెండోది మన చంద్రమౌళి గారు 40% ని మీరు గుర్తించరు అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడుతున్నారు. మన రాజ్యాంగంలో 40% కాదు, 49% వచ్చినా గాని ఓడిపోయినటువంటి వాళ్ళ కింద లెక్కే. 49 కాదు, 49.9 వచ్చినా సరే రాజ్యాంగంలో ఉన్న పద్ధతి అది. ఒక ఓటు తేడాతో గెలిచినా గెలిచినట్టే కదా, గెలిచినట్టే సార్. అంతే గెలిచినట్టే కదా. ఒక ఓటు చూసాం మనం అనకాపల్లి లోక్సభ నియోజకవర్గంలో కొంటాల రామకృష్ణ 7 ఓట్ల తేడాతోటి లోక్సభ నియోజకవర్గంలో. అందుకని అది అసంబద్ధమైనటువంటి వాదన అనేది నా అభిప్రాయం. వాళ్ళు నిజంగా 40% అని ఉంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బయట ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అసెంబ్లీ సమావేశాలు జరిగిన ప్రతిసారి నేను ఇట్లాగే ప్రస్తుతం మాట్లాడుతాను అనేటువంటి మాట మాట్లాడారు. అంటే ఏమి దాని అర్థం ఏంటి, నేను అసెంబ్లీకి వెళ్ళను అనేటువంటిది ఒకటి అయితే. రెండోది ఆ సందర్భంగా ఆయన చేసినటువంటి ఆరోపణ ఏంటి, ప్రతిపక్ష నాయకుడిగా కనుక గుర్తిస్తే ముఖ్యమంత్రితో సమంగా నన్ను మాట్లాడటానికి నాకు అవకాశం ఉంటది, అందుకని నాకు ఆ గుర్తింపు ఇవ్వట్లేదు అనేటువంటి ఆరోపణ చేశాడు. ఇక్కడ ఓకే, అది చట్టం తన పని తాను చేసుకోవద్దు. ఒకవేళ అటువంటి అవకాశం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి వెళ్ళొచ్చు లేదా స్పీకర్ మీద ఆదేశాలకు ఇవ్వచ్చు. ఒకటి ఇక్కడ లోక్సభలో 2014-2019 ఎన్నికల్లో గుర్తింపు పొందినటువంటి ప్రతిపక్షం లేకుండా పోయింది. కాంగ్రెస్ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు, అంటే కాంగ్రెస్ లోక్సభ పక్ష లేదా ఆ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ విధంగా మాకు 10% ఓట్లు వచ్చాయి, లేకపోతే మేమే ఏకైక ప్రతిపక్షంగా ఉన్నాం, మాకివ్వండి అనేటువంటి వాదన చేయలేదు. అలాగైనా చెప్పేసి లోక్సభను ఏమైనా బహిష్కరించారా? లేదు కదా. మరి ఆ ఉదంతాలు అవన్నీ మనకి మన కళ్ళ మీద ఉండగా 40% ఓట్లకి ప్రాతినిధ్యం వహించేటువంటి మాజీ ముఖ్యమంత్రి లేదా ప్రస్తుత శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి, ఆ పార్టీ నాయకుడిగా కూడా ఎన్నుకున్నారు ఆయన. ఆయన్ని మరి అసెంబ్లీకి వెళ్ళకపోతే తన బాధ్యతని నిర్వర్తించినట్లు ఎట్లా అవుతుంది? ఏ విధమైనటువంటి ఇవ్వబోతున్నారు? పోన్లేండి సార్, కోటేశ్వరరావు సార్ పోన్లేండి. ఈ కారణంతో ఆయన 5 ఏళ్ల తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టాడు, మీడియా ముందుకు వచ్చాడు. అంటే మీడియా అడిగిన మీడియాలో కూడా ఇద్దరికే ఛాన్స్ ఇచ్చారు సార్. మీడియాలో కూడా రెండే ప్రశ్నలు ఛాన్స్ ఇచ్చారు. రెండు ప్రశ్నలు కాగానే లంచ్ టైం అవుతుందండి, మీకు ఆకలి అవుతుంది, మీరు వెళ్ళండి, మీరు భోజనం చేయండి అని చెప్పేసి ముగించేశారు. అది వేరు సార్. హేమంత్ కుమార్ గారు మీరు ఫైనల్ గా ఏమంటారు, ఎప్పుడు దీన్ని పులిస్టాప్ పెట్టేస్తారు దీనికి?
వన్ మినిట్ లో చెప్పాలి సార్. ఇందాక మన లక్ష్మణ్ రావు సార్ కోటేశ్వరరావు గారు చెప్పినట్టే చట్టం తన పని తను చేసుకుపోతుంది. చట్టం ఎవరింటి చుట్టం కాదు. చట్టం మేమేమంటే చట్టాలు అతిక్రమించి చట్టాలని వాడుకునేసు లేదా మేము ఆ విధంగా మేము లోపరుచుకుని అయితే అక్కడ ఉండేది. ఇందాక ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడారు ఏమనుకోవద్దు ఏమనుకోవద్దు సార్ టైం లేదు. మీరు ఏమనుకోవద్దు రావు గారు ఫైనల్ గా రావు గారు ఫైనల్ గా ఐదు సంవత్సరంలో అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ బాధ్యతను విస్మరించారు. ప్రతిపక్షంలో వచ్చిన తర్వాత 11 సీట్లకు వాళ్ళు కుదిర్చిన తర్వాత కూడా వాళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు. ఇప్పటికి కూడా వాళ్ళ బాధ్యత ఏంది? 11 నియోజకవర్గాల వాళ్ళ బాధ్యత ఉంది. ఆ బాధ్యతతో వాళ్ళకి రావాలా? మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా 11 నియోజకవర్గాల ఎమ్మెల్యేలను గెలిచిన ఎమ్మెల్యేలను తీసుకొని అసెంబ్లీకి వచ్చి అక్కడ ముఖం మీరు చూపించి మీరు ఉన్నటువంటి ప్రశ్నలకి మేము విడుదల చేసిన శ్వేత పత్రాలకు జవాబు చెప్పాలా? ఇకనైనా ప్రజలు మిమ్మల్ని 11 నుంచి 21 చూద్దాం చూద్దాం. ఆయన కాదండి కాదు కాదు రావు గారు ఏఎస్ రావు గారు కాదు కాదు ఏఎస్ రావు గారు ఆయన జవాబు చెప్పాలంటే కూడా మరి ఆయన సొంతంగా అసెంబ్లీకి వెళ్ళడు. ప్రెస్ మీట్ పెట్టినా కొంతమందికి అవకాశం ఇస్తాడు. మరి ఆయన జవాబు చెప్పాలని కూడా ఎవరన్నా ఆయన జవాబు చెప్పాలని ఎవరన్నా కోర్టుకు వెళ్ళాలేమో కాదు రావు గారు రావు గారు జగన్మోహన్ రెడ్డి జవాబు చెప్పాలని కూడా ఎవరన్నా కోర్టుకు వెళ్తే చెప్తారేమో చూడాలి. ప్లీజ్ ప్లీజ్ హేమంత్ గారు హేమంత్ ప్లీజ్ చెప్పండి చెప్పండి అయిపోయింది టైం అయిపోయింది చెప్పండి. కౌరవ సభ అని అన్నారు. మళ్ళీ ఆ రోజు చంద్రబాబు నాయుడు మాత్రమే బయటికి వెళ్ళారు. మిగతా టీడీపీ వాళ్ళంతా కూడా టీడీపీ వాళ్ళంతా హాజరయ్యారు. ఎస్ 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 100% ఈ ముఖ్యమంత్రి వెళ్ళిపోవడము వీళ్ళకి పాటు రైట్ అండి రైట్ రైట్. అయితే ఇక్కడ మనం గమనించి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను గమనించి చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో కొంతమంది చుట్టే అధికారం కేంద్రీకృతమై తిరిగింది కూడా. కేంద్ర వాళ్ళ వాళ్ళే చెలాయించినటువంటి అంశం మనకు కనపడింది. సరే ఆ ఈ భూకు సంబంధించి భూ భాగవతాలకు సంబంధించిన ఆరోపణలు కూడా ఆ కొంతమంది వ్యక్తులపైనే వచ్చాయి. అది కూడా విలువైనటువంటి నగరాలలోనే మాత్రమే ఈ భూ పందేరం జరిగింది భూ ఆక్రమణ జరిగినాయి అటువంటి విమర్శలు కూడా వచ్చాయి. సరే చూద్దాం జనమంతా కూడా ఒక రకమైనటువంటి ఆసక్తితో ఎదురు చూస్తూ ఉన్నారు ఆశతో ఉన్నారు. ఆసక్తి దేనికి? అక్రమార్కులను లోపలేస్తారా వేయరా అనేది ఆసక్తి. ఆశ ఏంటంటే కబ్జాదారుల పాలబడ్డటువంటి పేదల భూములను మళ్ళీ తీసుకొని నిరుపేదలకు ఇస్తారేమో అనేటటువంటి నిరుపేదల ఆశ. చూడాలి ఏం జరగనుంది. ఇది ఇవాళ ఓపెన్ డిబేట్ మరొక కీలకమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.